మాకు మనసైన మావా మనువార్తను మావా మనువా నీక మా చిన్ని బంగారు బొమ్మ ఏం చేసేవాళ్ళ నీక మావా మావా నా జనమంతా దారిపోతాను మావా ఎదవ ఎదవన్నారు ఎదవని నీ జన్మ నాకెందుకు రా సన్నాసి అసలు నీ జలమేం జలమరా నువ్వు గడించేది నీ పొట్టకే చాలదు ఇంకా దానికేం పెడతా మా మావా రే నువ్వు రూపాయి బిళ్ళ ఎప్పుడన్నా చూసావురా దానికి బొమ్మేటో బొరిసేటో తెలుసురా ఓ పాలు సంతలు తీసామా అంతే నీ బతుక అంతే అయ్యా నన్ను మావకి అయిపోతేనే సరిలో దొరికి చచ్చిపోతా ఆడు కూడు గుడ్డ లేనుడమ్మా పనిచేసి గడుస్తాం ఒరే భీమిగా నా చిన్నికి తాళి కట్టాలంటే చిన్న ఎత్తు బంగారం ఉండాలిగా వెళ్ళు తాళి బొట్టుకు సరిపడ్డ బంగారం అట్రా మనువాడదరి సరే మావ సరే లగ్గు 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 మొహన్నాడు తాళి బొట్టుకి ఎంత బంగారం కావాలా ఏంట్రా గొడవ తాళిబొట్టుకి ఎంత బంగారం కావాలా అని తాళిబొట్టుకేనా అది ఎక్కడ దొరుకుతుంది రాంబాబు దా నేను చెప్తాను రా దండాలు దూరా దండాలు ఏంట్రా ఏంటి కథ దూరా మరే మరే నేను ఎర్రనర్చిగాడు కూతురు సిన్ని లేదు దాన్ని కడుపు చేసావా ఎన్నో నెల చచ్చా అదేంటి దూరా దాని మీద మనసు పడి మనువాడారని ఓరి గాడిద ఎన్నాళ్ళు నా దగ్గర నువ్వు నేర్చుకున్నది ఇదా ఓరి సన్నాసి మనసు పడితే పడు 10 సార్లు పడు దానికి మనువు లంపటం ఎందుకురా ఓరి భీమా పువ్వ తిన్నాక ఎంగిలాకు ఇసిరి పారేయాలి గాని కడిగి ఇంట్లో పెట్టుకుంటారా దొరా నా చిన్ని ఎంగిలా కాదు ఎండి పళ్ళం నీ కర్మ ఏడు వచ్చిన గొడవేటు చెప్పు చిన్నిని మనవాడాలంటే తాళిబొట్టు కోసం కాసు బంగారం తెమ్మన్నాడు అయ్యా అంటే నాకు అయ్యా అమ్మ అన్ని తమరే కదా తామర చేతి మీదుగా తాళిబొట్టు దయచేస్తే నేనా నీ బాబు ఏమన్నా నా దగ్గర దాచిపెట్టావేంట్రా కట అదేంటి ద్వారా తమ కాడ నాది చాలా డబ్బుందటగా ఎవడరా ఈ పూత కూర్చుంది రాంబాబు చెప్పాడు ద్వారా ఓరి పిచ్చోడా 20 ఏళ్ళుగా మీ దొరకు సాయకి చేస్తున్నావు కదా నీ కూడడేసరే దాని కాను డబ్బిచ్చాడట్రా అని అడిగాడు అవును ఏం లేదు అన్నాను ఓరి సనాసి రోజుకో రూపాయి డబ్బులు అనుకున్నా 10,000 రూపాయలు ఉంటది వెళ్ళి అడుగుని చెప్పాడు అంటే నేనన్నాను 20 ఏళ్ళుగా అడక్కి అడిగితే బాగుంటుందా అన్నాను ఇయ్యాలి కాకపోతే ఇంకెప్పుడు అడుగుతాం అయినా నీ ఇంట్లో కాయగట్టం ప్యాకెట్లో దగ్గర తీసి పోగేసింది గోతాలు గోతాలు రూపాయలు ఉన్నాయరా మీ దొర తెచ్చేటప్పుడు కప్పెట్టుకుంటాడేంటి వెళ్ళి అడుగు ఆడేస్తాడని చెప్పాడు అప్పుడు నేను చెప్పాను రాంబాబు మా దొర దేవుడు ఆడుగుని తప్పు మాట్లాడు మాక బాగోదు ఆ రుప్పు తిన్న శరీరం ఇది అన్నాం ద్వారా అప్పుడేమో రాంబాబు యదవ సుధ యదవ గోళనని మరి తాళి పట్టుకు బంగారం దొరా పొమ్మనా బంగారం లేదు బూడిద లేదు నీ ముఖానికి అది ఊటే తక్కువ దొరా తాళి పట్టుకు బంగారం తెచ్చి మనువార్తానని మాటిచ్చాం దొరా చిన్నికి మాటిస్తే వెనక్కి తీసేసుకోరా మాటిచ్చాడట మాట హరిశ్చంద్రుడు నువ్వు సుందరముకు మాటిచ్చి కాదని గొంతుకొచ్చావు కాని నేనట చేయలేను సుందరమ్మ పేరు చెప్పి నన్నే బెదిరిస్తావురా నాకే నీతులు చెప్తావా కొట్టు సంస్థ తాళి బొట్టుకు మాత్రం బంగారం ఈ దొర చిన్ని లేకపోతే బతకలేను నీ కాలకాడ బాని
నీ కాళ్ళకు మొక్కుతాను దొరా. దొరా, 27 సేకరీ చేసి సేవ తీరిన చెయ్యి నీ ఉప్పు తిన్ని శాసన గెనక తగ్గింది. ఏ చెయ్యి నీ మీదకొచ్చిందో పచ్చడైపోతావు. అధికారం నీకెవడిచ్చాడ్రా? దొరగారికి అధికారం ఒకరిచ్చేదేమిటి? వారే ఊరు, ఊరే వారు, పంచాయతీ స్వరూపులు వీరు. అధికారానికి వీరి వంశానికి తరతరాల కనెక్షన్ ఉంది. వీరి తాత ముత్తాతలు మనల్ని ఏలేరు. ఇప్పుడు వీరు, రేపు వీరి కుమారులు, ఆ మీదట వీరి మనవలు. దీనికి ఎవడైనా అడ్డు వచ్చాడో వాడికి వాడి ప్రాణానికి కనెక్షన్ కట్ కట్. నువ్వు కట్ కట్ అనే లోపల మీ బుర్రలు పట్టుబట్లాడిపోతాయి. ఏం కుషవరా, నోటికి అడ్డుబద్దు ఉండక్కర్లేదు. దొరగారి బలం బలగం తెలిసే ఆ మాట మాట్లాడుతున్నావా? ఆయన ఆయన సంపద పై వర్గాల్లో ఆయనకున్న పలుకుబడి కనెక్షన్లు తెలిసే మాట మాట్లాడుతున్నారా? తప్పు తప్పు మన డబ్బు కొట్టేస్తే తారనుకున్నావా? దేవాలయంలో వేరి ముగిస్తే గుండె బద్దలు ఎత్తారా మీరు? కొట్టబోయ్, దమ్ములుంటే ఒక్కడి కాదు వందో పేరుని కొట్టు. ఈ ఊరే కాదని చెప్పుకొని దగా చేస్తున్న ఈ దొరగారు ఒక అమాయకురాలిని నమ్మించి పొంతుకొచ్చారు. ఏ పాపయ్యారు కాని భీమన్నని దౌర్జన్యంగా తాగొట్టి ఈ ఊళ్ళో అతనికి ఎవరూ పనివ్వకూడదని వెలేశారు. ఈ వెలి చెల్లలు అంతేకాదు, ఈ ఊరే ఈ దొరని వెలియాలి. అతని దగ్గర ఎవరూ పని చేయకూడదు, అతనికేమీ అమ్మకూడదు, అతనితో ఎవరూ మాట్లాడకూడదు. కన్నపాపే లాగడం ఆపు చేయించాలి. వీటి బాబు ధర్మయ్య మన బట్టేగా ఆ కనెక్షన్ తీలాగితే సరి. తక్షణం ఆ పని చెయ్యి, వెళ్ళి ధర్మయ్యతో చెప్పు. అతను ఊళ్ళో ఉంటాడో కొడుకును వెళ్ళగొడతాడో తెలుసుకోమా. ఏమిటా జోరు ఎందాక? అమ్మా,
ఈ రోజు నుంచి భీముడు మన ఇంట్లోనే ఉంటాడు, ఇక్కడే తింటాడు. తోడు వచ్చి పారేస్తాను. పండి. భీముడు నాతో పాటే ఉంటాడు. ఇద్దరు కట్టకట్టుకుని కగలో దూకించావండి. అసలు సంగతి ఏమిటో? ఎరా పాలేరు నా కొడక, ఎన్ని గుండెలరా నీకు? దొరగారి నిద్రించి బతకాలని? అలా ఇలా కాదు, దర్జాగా బతుకుతాం. అది ఇంట్లో జరగదు. ఈ ఇంట్లో కాస్తే ఈ ఊళ్ళో వందిళ్ళు ఉన్నాయి. అరే గాజా, దొరగారి మాట్లాడే మాటే మనీలే కాదురా. ఈ ఊళ్ళో ఎవరు ఆయన గీచిన గీత దాటరు. రేపు ఆయన గారు నన్ను కూడా పొమ్మంటే పోతావు, నేనే కట్టేస్తా. దానికి తిరుగుండదు. చూస్తాను. ఈ ఊరి జనం మీరనుకున్నంత అసమర్థులు కాదు. ప్రాబ్లెమ్లు కడుపులో కాల్తే వాడే వస్తాడు. చూడండి, అందరూ ఒక్కసారి ఇలా చూడండి. 20 ఏళ్ల నుంచి జీతం పత్యం లేకుండా గొడ్డి చాకరీ చేస్తున్న ఈ మనిషిని మీ దొరగారు ఎలా బాధేశాడో ఒక్కసారి ఇలా చూడండి. పెళ్లికి 10 రూపాయలు అడిగినందుకు నెత్తురు కళ్ళ చూశాడు. వాడు మనిషి అని రండి, బుట్టలు గట్ట ఆఫ్ చేసి అందరూ బయటికి రండి. మీకే చెప్పేది రండి. మనుషుల్ని గడ్డిపోతల్లా చూసి ఆ దొరకి మీ బలాన్ని చూపించండి. మీరు లేకపోతే వారికి తిండి నీరు ఉండవని, వారి పొలాలు పండవని తాటి చెప్పండి. రండి, బయటికి రండి. ఎవరికో ఏదో జరిగితే మాకే వరకోకండి. పనిపి రండి. ఇవాళ భీమన్న, రేపు మీకు కావచ్చు. రండి, ధైర్యంగా ఎదిరించండి. పిరికిన అయ్యాడు రావణ బక్కుడు బతులేనుడు. వాళ్ళే మరబాక చిజే పిరికి సన్నాసులు. చీము నెత్తులేని ఈ వాడపోల మధ్య నేను ఒక్క క్షణం కూడా ఉండదు. నేను ఈ ఊరు వెళ్ళిపోతాను. రావణ తొందర పొమ్మక, నా కోసం నువ్వు తంటాడు పొడమాక, నా కోసం నువ్వు ఇల్లుదురు పొమ్మక. చిజిపా రావణ. ఈ పిరికి పందల మధ్య నేను ఉండలేను. ఆ రాక్షసుడున్న ఈ ఊళ్ళో గాలి నీరు అన్ని విషయమే. నేను సత్యాలని చెప్పండి నాన్న. రాము తొందరపడకు, మూడు వెళ్ళిపోకు. వద్దు పాత్ర, మీ మామ సత్యం వరకు నేను ఇట్లాను. వెదవుడు, దరిద్రపు, పిరికుడు రాము. అబ్బాయి గారు, అబ్బాయి గారు, రావరంటారు వెళ్ళిపోతే మాకు అసలే దిక్కు ఉండదు. ఎలకండి అబ్బాయి గారు? పండి పండి. అన్నా వెళ్ళిపోతున్నావా? అవునమ్మా, నీలాంటి అమాయకురాలి గొంతు కోసిన ఈ ఊర్లో ఒక్కరికీ పట్టలేదు. అందుకని వెళ్ళిపోతావా? మరి నేనెక్కడికి వెళ్ళను? అందరికి పెళ్ళంట, అందరికి ఇందంట. పెళ్ళికి రావా? పోనీ, నా చావుకు వస్తావా? నా చవానికి అచ్చింపులేస్తావా?